అక్కడే వదల. ఒకవేళ రేపు కూడా ఇమ్మంటే డిప్ప మీద ఒకటి ఇస్తాను. అంబ పలుకు జగదంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధురు మీనాక్షి పలుకు అనుకున్నవన్నీ నెరవేరు తీరు అనుకున్నవన్నీ నెరవేరు తీరు అంబా పలుకు పలుకు మాత వచ్చేస్తుంది. ఏంటి పారిపోదాం అనుకుంటున్నా? అబ్బే అలాంటిది ఏం లేదు సార్, బ్రేక్ వేసేలోగా బండి టైర్ స్కిడ్ అయింది. ఎక్కువ మాట్లాడకుండా అయ్యే దగ్గరికి ఇలా పేపర్ చూపించు. నువ్వు మాట్లాడకుండా బండి పెట్టరా, వెళ్ళాలి సార్. సార్ పని మీద వెళ్తున్నాను. సరే సార్ రా తొందర. సార్ సార్ అక్కడ పెట్టు జగదాంబ సెంటర్ సార్. ఆర్సీ బుక్ అంతా తీసుకుని అయ్యగారికి చూపించాలి. ఇన్సూరెన్స్ ఎక్కడ పైన కట్టాల్సి వస్తుంది. ఆగండి. రావట్లేదేంటిది? నువ్వు ఇంకా చూపిలేదా సార్? ఓపెన్ కావట్లేదు సార్. అది అయ్యగారితో చెప్పు సార్. అయ్యగారు చూడరా. ఓకే సార్ వెళ్తున్నాను. వెళ్ళరా సార్. ఇంట్లో ఉంది జెరాక్స్ నా దగ్గర ఉంది సార్. ఒరిజినల్ పట్ రాకుండా మోహన్ చూడు. ఒరిజినల్ పట్ రా. చైన్ స్నాచింగ్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ ఆ కేసులో దొంగిలించిన అదే బండిలాగా ఉంది చూడండి. మనిషి వెనకాలే ఉన్నాడు చూడండి సార్. పుట్టడమే హెల్మెట్ తో పుట్టావు నువ్వు. హెల్మెట్ తీరా. హెల్మెట్ పెట్టుకున్నా తిడతారు, పెట్టుకోకపోయినా తిడతారు. ఏంటి నేనేం చేయలేదు సార్. సార్ మరి మరి ఆగండి సార్. పబ్లిక్ చూస్తున్నారు సార్, జనంలో ఇలా కొడితే అది పెద్ద సమస్య అయిపోతుంది సార్. ఎవడైనా వీడియో తీసి వాట్సాప్ లో పెట్టాడంటే మీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఇల్లెక్కడ? హైదరాబాద్ పాత బస్తీ సార్. హైదరాబాద్ పాత బస్తీనా? అక్కడ టైగర్ వాసు అనే రౌడీ ఉన్నాడు తెలుసా నీకు? సార్ ఆయన కోసమే ఈ పని చేస్తున్నాను సార్. అయిపోయాం సార్. రివిట్ కన్ఫర్మ్ సార్. టైగర్ వాసు తెలుసు కదా, అతని పనులే ఇతను చేస్తాడట. బండి దగ్గరకు పోయా. అయ్యే పెద్ద పోటుగాడా వాడు. అవును సార్. మీరు ఉండండి సార్, నేను అతను స్టేషన్ తీసుకెళ్లి సమర్థించి చెబుతాను సార్. అవును సార్. వద్దయ్యా నేనే తీసుకువెళ్తాను. అలా వెళ్లే దారిలో వాడికి నాకు ఒక అండర్స్టాండింగ్. నువ్వు స్టేషన్కి వెళ్ళు, నేను చూసుకుంటాను. వెళ్దాం సార్. నేనెందుకు సార్ స్టేషన్కి? ఏంటయ్యా పోలీస్ స్టేషన్ పబ్లిక్ దే, ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు. రక్షక భటులు మీ బంధువులు, ఊరికే జాలీగా రా. అయ్యో టైం 5:30 అయింది. ఆ దరిద్రుడు చెప్పినట్టు 6 గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? ఒకవేళ బండి ఎవరైనా ఆపారా ఏంటి? సార్ హెల్మెట్ పోలీస్కి ఎందుకు హెల్మెట్? ఫోన్ తీయవయ్యా, పరాయి వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటే వినాలని నాకెంతో ఆశ. లేదు సార్, ఫ్రెండే సార్. నేను ఇంకా రానందువల్ల పెట్రోల్ ఏమైనా అయిపోతుందేమోనని కంగారుగా మెసేజ్ పెడుతున్నాడు. పెట్రోల్? అయిపోయిందా? అయ్యయ్యో సార్ బండ్లో పెట్రోల్ అయిపోయింది అనుకుంటాను సార్. ఇదేంటి నువ్వు చెప్పినట్టే జరుగుతోంది? ఫ్రెండ్ పేరేంటి? అరుణ్ సార్. వాడి నోట్లో యాసిడ్ పోసుకోమని చెప్పు. ఇంకా నయం నీళ్ల లారీ ఏదైనా గుద్దేసి వెళ్ళిందని మెసేజ్ పెట్టలేదు. సరే బండి తోయి రా. సార్ చెయ్యి నొప్పి పెడుతుంది సార్. అంటే నన్ను తోయమంటున్నావా? అవును సార్. అది కాదు సార్, చెయ్యి నొప్పి పెడుతుంది అందుకే. సరే ఏదో ఒక సాయం చెయ్యి. సింహంలో సూర్యలాగా బండి మీద వెళ్ళి దొంగలు పట్టుకుందామంటే నా చేతే బండి తోయిస్తున్నాడు. అక్కడ ఇక్కడ అటువైపా.